कर्नाटक बागलकोट हास्पिटल्लो विंत घटन चोटुचेसुकुंदी। ओ पेशेंट को आपरेशन चेसिन डाक्टर्लु अतनी कडुपुलो नुंची 187 नाणालु बयटकु तीशारु। मानसिक व्याधितो बाधपड़ुतुन्न द्यामप्प अने व्यक्ति कोंतकालंगा कडुपु नोप्पि वांतुलतो बाधपड़ुतुन्नाडु। दींतो कुटुंब सभ्युलु अतनी हास्पिटल्लो चेर्चारु। परीक्षलु चेसिन डाक्टर्लु अतनी कडुपुलो कायिन्स उन्नट्लु गुर्तिंचारु। दादापु 2 गंटल पाटु कष्टपडि आपरेशन चेसिन डाक्टर्लु मोत्तं 187 नाणालु बयटकु तीशारु। द्यामप्प पीका अने मानसिक व्याधितो बाधपड़ व्याधि उन्नवारु बाधपड़ेवारु गड्डी बोम्मलु दुम्मुकोलु इतर गट्टी पदार्थालनु तिंटारनि तेलिपारु। ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। బుధవారం ఉదయం లక్నో బహ్రాయిచ్ హైవే పై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్ బస్సును ఢీకొట్టింది। దీంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు। సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు। క్షతగాత్రులను దావకానకు తరలించారు। వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు। తిరుమల ఎక్స్‌ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది। విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది। కోచ్ నెంబర్ లోని 6 లో గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడేయడంతో మంటలు చెలరేగినట్లు సిబ్బంది చెబుతున్నారు। ప్రమాదం జరిగిన సమయంలో కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది। మంటలు అంటుకున్న విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు। శత్రు దేశాల డ్రోన్ల పని పట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది। డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది భారత సైన్యం। ఈ విధమైన కార్యక్రమం ఆర్మీలో ఇదే తొలిసారి। ఉత్తరాఖండ్లోని ఔలీలో సాగుతున్న భారత్ అమెరికా ఉమ్మడి సైనిక శిక్షణ కసరత్తు యుద్ధ అభ్యాసలో ఈ శిక్షణ ఫలితాలను ప్రదర్శించారు। దీంట్లో భాగంగా తొలుత ఓ డ్రోన్ను గాల్లోకి ఎగిరేవేశారు। దాని శబ్దాన్ని గ్రహించిన ఓ ఆర్మీ శునకం సిబ్బందిని అప్రమత్తం చేసింది। ఈ క్రమంలోనే డ్రోన్లను వేటాడే శిక్షణ పొందిన అర్జున్ అనే గద్ద గాలోని ఆ డ్రోను కూల్చివేస్తుంది।
కామారెడ్డి జిల్లా నిజం సాగర్ లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజం సాగర్ మండలం సంగీతంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా గంజాయి ముక్కలతో పాటు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుని ఎక్సైజ్ అధికారులు బాన్సువాడ పోలీసులకు అప్పగించారు. కాగా నాటు తుపాకులను జంతువుల వేటకు వాడుతున్నట్లు నిందితులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. తూర్పు ఉత్తర దశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వేస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండి చలి తీవ్రంగా పెరిగిపోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ సిర్పూర్ జిల్లాలో 8.5 డిగ్రీలు నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 9.7, నిర్మల్లో 10.3, మంచిర్యాలలో 10.5, సిద్దిపేట హాప్సీపూర్ లో 10, మెదక్ జిల్లా టెక్మాల్ లో 10.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. మరోవైపు హైదరాబాద్ లోనూ చలి వణికిస్తుంది. జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఉదయం పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతోంది. దీంతో వేల ఏండ్లుగా మంచులో దాగి ఉన్న వివిధ రకాల సూక్ష్మజీవులు వైరస్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి వైరస్ ఒకటి బయటికి వచ్చింది. రష్యాలో గడ్డ కట్టుకుపోయిన ఓ సరస్సులో జాంపీ వైరస్ బయటపడింది. ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిస్ట్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ వైరస్ జడని గుర్తించారు. యుకేచి అలస్ సరస్సులో సైబీరియన్ తోడేలు పేగుల్లో వైరస్ గుర్తించారు. పాండోరా ఎడోమోగా పిలుస్తున్న ఈ వైరస్ కు శరవేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నట్లు సైంటిస్టులు తెలిపారు. జాంబీ వైరస్ దాదాపు 48,500 ఏళ్ల కిందట దాని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ ప్రబలితే ప్రపంచ జనాభా ఆరోగ్యం మొత్తం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠంలోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల ప్రత్యేక సమయానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,211 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి నిన్న 5,11,00,000 ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. నిర్మల్ జిల్లాలోని బైన్సా మండలం గొండేగావ్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మొదలైంది. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. గూడెంగావ్లో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులతో సంజయ్ సమావేశమయ్యారు. మహాంగం మీదుగా ఛాతా వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర కొనసాగనుంది.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తందాన అంటున్నా తామర పువ్వులు అంటూ కవిత ట్వీట్ చేశారు. వైఎస్ఆర్టీపీ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని షర్మిల వెనుక బీజేపీ ఉందని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ప్రభుత్వవి బల్కా సుమన్ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల కుటుంబం తెలంగాణ వ్యతిరేక కుటుంబం అన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్ కు వెళ్లాలంటే వీసా తీసుకుని పోవాలని అన్నారని, గతంలో షర్మిల హైదరాబాద్ లో సీమాంధ్రులు బతకాలంటే పాకిస్తాన్ లో బతికినట్లు అనే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీళ్ళ తండ్రి ఆనాడు రాజశేఖర రెడ్డి మాట్లాడినటువంటి నంద్యాల బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంలో సార్ నేను గుర్తు చేస్తాను. రాజశేఖర్ రెడ్డి ఏమో హైదరాబాద్ లో మనం విదేశీయులం అవుతాం అని చెప్పి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొడుతూ ఆయన మాట్లాడతారు. ఇక షర్మిల ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి సార్. హైదరాబాద్ లో సీమాంధ్రులు బతకాలంటే పాకిస్తాన్ లో బతికినంత కష్టమైతుంది అంటే హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చినటువంటి పాపాత్మురాలు షర్మిల. ఆయన ఇంకా ఏం మాట్లాడిందో కూడా చూడండి, ఇంకొక వీడియో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి ఎట్లా పనిచేసిందో చెప్తూ రాజశేఖర రెడ్డి ఉండుంటే ఈ గతి పట్టేది కాదు అని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి, కానీ ఆంధ్ర ప్రాంతంలో షర్మిల మాట్లాడుతున్నటువంటి వీడియోస్. ఇక వీళ్ళు అన్నైనటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకంగా ఆనాడు లోక్ సభలో నిరసన తెలిపినటువంటి వీడియో, జస్ట్ వీడియో ఇది. మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చేగుంట మండలం బరియారం స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ స్వామి బస్సును పక్కకి ఆపి మంటలు ఆర్పివేశారు. కామారెడ్డి డిపోకు చెందిన AP 29 0401 నంబరు గల బస్సు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది. ప్రయాణ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా కూడా బస్సులో నుండి సురక్షితంగా బయటపడ్డారు. వేరే బస్సులో ప్రయాణికులను తరలించారు. ఏవియక్ నుంచి కామాడి వెళ్తున్నాను. మార్గమధ్యంలో చేగుంట బైపాస్ లోపలికి దిగగానే బస్కు కొద్దిగా రైట్ సైడ్లో పొగలు వచ్చినాయి. పొగలు వచ్చినానికంటే ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ పంప్ దగ్గర సైడ్కు బండి ఆపుకున్నాను. ఆపుకున్నాను కొద్దిసేపటికి మంటలు వచ్చింది టైర్లో. అది సలారినాము. ప్రమాదం ఏం లేదు. ప్రయాణికులు అందరం సురక్షితంగా ఉన్నాం. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి తాండాకు చెందిన సురేష్ కు చందంపేటకు చెందిన 10వ తరగతి బాలిక మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సోమవారం రాత్రి సురేష్ బాలిక ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో అలికిడి శబ్దంతో తేరుకున్న బాలిక తండ్రి అతనిపై దాడి చేశారని సమాచారం. గొడ్డలితో దాడి చేయడంపై సురేష్ కు గాయాలయ్యాయని, సెల్ ఫోన్ పడిపోయిందని, బట్టలు చిరిగిపోయి ఇంట్లోనే పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే
గాయాలైన సురేష్ ఎక్కడికి వెళ్ళాడనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చినశంకరంపేట పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసును సవాలుగా తీసుకుని విచారణ ముమ్మం చేశారు పోలీసులు. ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. ఎప్పటి నుంచి వాళ్ళకు ఏది ఉన్నదో వాళ్ళు ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి నంబర్ తీసుకున్నారు ఏం సంగతి సారు? ఇక వాళ్ళు ఏం చేసినట్టే ఇక అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. మొన్న పండుగ జరిగింది కదా చందంపేటల, ఆ పండుగ జరిగింది. ఇక పండుగలో పోయిందో ఏమో వాళ్ళు, మరి ఆ అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఏమో సూపర్తో తిరిగిరా, మరి ఏం చేసిర్రా వాళ్ళు సూపర్తో తిరిగిరా తిరిగాక మరి వాళ్ళ తల్లిదండ్రులు గిట్ట చూసిర్రా, మరి ఏం చేసిర్రా అది మనకు తెలియదు. ఇక ఆడికెళ్ళి ఏమైందంటే అంత మా పండుగ మొత్తం అయిపోయింది కదా, ఆదివారం పండుగ అయిపోయిందట మొత్తానికి. సోమవారం పొద్దుకి ఇక వాళ్ళు తల్లిగారింటికి వాళ్ళు ఎక్కడో చుట్టాలు పోతామని తల్లిదండ్రులు చెప్పారట వాళ్ళ ఆ అమ్మాయికు చెప్పి ఆయనతో పక్కన దాగి ఉన్నారట. వాళ్ళు పక్కన దాగి ఉంటే వీళ్ళు ఏం చేసిరంటే ఈ అమ్మాయి ఏం చేసింది, మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు నువ్వు రామని అయితే ఈమె ఫోన్ చేసింది. 11 ఫోన్ చేసింది రాత్రి. ఫోన్ చేయగా అయితే వీడు మేము అందరం పట్టి 11 అందరం పట్టింది. వీడు మెల్లంగా లేచి అయితే బండి వేసుకొని వచ్చింది. వాళ్ళు బండి వేసుకొని వచ్చినాక అయితే ఇంట్లో వీళ్ళు ఇంట్లోకి దూరంగానే అయితే దొరికించుకున్నారు. బట్టలు బిట్టలు అన్నీ తీసేసి ఫోను బట్టలు బండి అన్ని బాధకు తీసి ఆయనతో అన్ని నరికేసి ఆయనతో ముళ్ళగట్టిరా, మరి ఏం చేసిర్రా ఆయనతో సంచిలో దాచిపెట్టిరా, మరి ఏం చేసిరా ఆయనతో పోలీసు వాళ్ళకు ఈ బట్టలు ఫోను బండి చెప్పులు అన్నీ పంపించారు సారు. అన్నీ పంపించి మళ్ళా ఏంటంటే ఇప్పుడు వీటికే వాళ్ళే ఫోన్ చేసిరు మమ్మల్ని. మా బండి నెంబర్ చూసి గదిగట్లపల్లె బండరు సురేసి బండి తీసుకున్నారు వాళ్ళు. అయితే బండరు సురేసుకు ఆయనతో ఫోన్ వచ్చింది ఆడ గదిగట్లపల్లెకు. అయితే బండరు సురేసి ఇక్కడ ఫోన్ చేసిండు మాకు. బండర్ సురేష్ ఫోన్ చేస్తే ఇక మేము ఆడికెళ్ళి అయితే బండర్ సురేష్ వచ్చిండు. ఇక మేము అయితే కలిసి ఇక్కడ మా పోలీస్ టౌన్కి వచ్చినాం. పోలీస్ టౌన్కి వస్తే మీరు ఆడికి పోకుర్రి, చందంపేట పోకుర్రి, మేమే పోతామని వాళ్ళు పోయిర్రా పోలేరా మాకు తెలియదు. ఇక మేము ఇక్కడనే ఉన్నాం సారు. మీరు లెంకూరు అంటే అది అడవి బట్టి ఆ రోడ్ బట్టి అక్కడ అట్లా బట్టి అన్నీ ఆ ఫారెస్ట్ ఫిరెస్ట్ అన్నీ లెక్కపిచ్చారు సార్. నిన్న పొద్దంతా లెక్కపిచ్చారు. మళ్ళీ ఈడికి వచ్చి అంటే ఇంకా గడిచే ఉండరు, మీ కొడుకు ఎక్కడ పోలేరు పారిపోయిండు, నేను కొట్టినని వాడు అంటుండు సారు. ఆ పిల్ల తండ్రి కొట్టినా నేను గుడ్డలతో కొట్టినా రెండు దెబ్బలు తగిలినాయి అని అంటుండు. వీళ్ళేమంటాడు అంటే మీ కొడుకు పారిపోయిండట, గోడ మీదకి వెళ్ళి దుక్కి పారిపోయిండట, అస్తాడు మీ కొడుకు, ఏం కాలేదని నిన్నటి నుంచి వీళ్ళు ఇట్ట. రంగంపేట మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల నేత పుర్రె ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. రెండవ రోజు పాదయాత్రకు సైతం జనం నిరాజనం పలికారు. కోనాపూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పైతర తుక్కాపూర్ మీదుగా రంగంపేట అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. అంతకంటే ముందు పైతర గ్రామంలో పాదయాత్రకు ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మారెల్లి అనిల్, సర్పంచ్ వెల్మకన్నె సంతోష ఎల్లేశం, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య ఘన స్వాగతం పలికి పుర్రె ప్రభాకర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మారెల్లి అనిల్ పుర్రె ప్రభాకర్లు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రంగంపేట మండల కేంద్రంగా ఏర్పాటు అయ్యే వరకు దశల వారీగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ప్రభాకర్, మహేందర్, జీవేల్, కొండయ్య, పుర్రె మహేష్ పాల్గొన్నారు. రంగంపేట మండల కేంద్రంగా ప్రకటించాలని, సంగారపేట నుండి ఈ ప్రాంతాల మీదుగా పాదయాత్ర లెక్క వస్తున్న ప్రభాకర్ అన్నకు మేము స్వాగతం పలుకుతున్నాం. మంచి ఆలోచన, అందరు పార్టీలకు అతీతంగా మదన్ రెడ్డి గారి గుట్ల ఒక నెల కిందన 15 రోజుల కిందన కలిసినారు. ఆయన గుట్ల హామీ ఇచ్చినారంట. హామీలకే కాకుండా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజల కోరికను నెరవేర్చాలని ఈ పాదయాత్ర ద్వారా మేము వినయించుకుంటున్నాం. ప్రభాకర్ అన్న చూస్తే నాకు మందకృష్ణ మాదిగ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి హార్ట్ ఆపరేషన్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పాదయాత్రతోటి ఒక ఉద్యమంలా తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ సాధించుండు మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు దేనికైనా ఒక జై భీమన్న నినాదం ఉద్యమానికి స్ఫూర్తి. ఈరోజు మందకృష్ణ మాదిరిగా ప్రభాకర్ నడుస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. గౌరవ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు తక్షణమే రంగంపేటను మండల కేంద్రంగా ప్రకటించాలని మేము కోరుతున్నాం. మేము ఆయనకు వ్యతిరేకంగా అయితే కాదు, మండల కేంద్రంగా ప్రకటించకపోవడం మరి మా నిర్లక్ష్యం అని మాకు తెలిసిపోయింది. అందుకోసమే మేము అంబేద్కర్ సంఘాల తరఫున మరి ప్రతి గ్రామాన్ని కూడా పాదయాత్రలో మేము తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు రంగంపేటకు రావడం జరిగింది. మరి ఇప్పటికైనా స్పందిస్తూ
నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఇష్టమైనటువంటి నాయకుడివిగా మరి నువ్వు ఉన్నావు కాబట్టి తక్షణమే రంగంపేట మండలను ఖచ్చితంగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి మేమంటూ మేమైతే నీకు ఇష్టమే నువ్వు మాకు ఇష్టమే మాకు ఖచ్చితంగా మండల ప్రకటన ఎందుకు ఇంత లేట్ చేసిండు 14 మండలాలు ప్రకటించిన రాష్ట్ర వ్యాప్తంగా మరి రంగంపేట మండలం ప్రకటించకపోవడము మాకు చాలా విడ్డూరం అనిపిస్తుంది అయ్యా నువ్వు ఏం చేస్తావో తెలియదు మేము పాదయాత్రలో తిరుగుతున్నాం కాబట్టి రేపు రంగంపేటలో బహిరంగ సభ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరూ కూడా మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని గుడ్ షెపర్డ్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు రాజు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు లీడర్షిప్ కోసం విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రాజు మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అనే విషయాన్ని కనులకు కట్టినట్లుగా విద్యార్థులకు చూపించామన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు విలువను విద్యార్థులకు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజు, గ్రామ ఎంపీటీసీ లద్దా సురేష్, గ్రామ సెక్రటరీ ఆర్ఎఫ్ హుసేన్, టీఆర్ఎస్ నాయకులు లద్దా రాజగోపాల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవి యాదవ్, స్వామి సంపత్, మనీల, కవిత తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య విధానం ఏ విధంగా అమలుపరచాలి, ఈ ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు ఏ విధంగా వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు, దాని యొక్క అధికారం ద్వారా వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి మరి అభ్యర్థులను ఏ విధంగా ప్రజల కోసం వారు చేసుకోవాలో వాళ్ళను నియమించుకోవడము, వాళ్ళ అధికారాలకు అనుగుణంగా రాజ్యానికి రాజ్యాంగ అధికారాలకు చట్టాల పట్ల కానీ గవర్నమెంట్కు కానీ ఏ విధమైనటువంటి అవగాహన ఉన్నారో ఈ వీటిని తెలపడానికి విద్యార్థులకు అవగాహన ఇవ్వడానికి ఈ మార్గ ఎలక్షన్లో జరపడం జరిగింది. దీనికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గ్రామ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు కూడా వచ్చి పాల్గొని వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మాతో ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటూ ఇంకా ఇలాంటి అనేకమైన సాంస్కృతిక కార్యకలాపాలు కానీ స్థానిక కార్యకలాపాలు విద్యార్థులకు అవగాహన కల్పించే ఏ ప్రోగ్రాంలోనైనా ముందుండి వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసే విధంగా ఉండి ఉండాలని పత్రికా విలేకరు వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండల్ కాశీపూర్ శివారులో 96 మంది లబ్ధిదారులకు, సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామ శివారులోని 329 మంది లబ్ధిదారులు నేడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందజేస్తూ గృహ ప్రవేశం చేశారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్పర్సన్ చింతా ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శరత్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. సొంత ఇంటి కల లేదని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథుడిగా ప్రజలకు వెన్నంటే నిలిచారన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. దేశంలో లేని విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అదేవిధంగా డిసెంబర్ మాసం నుంచి సొంత జాగా కలిగిన వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆదివో నాగేష్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి, సర్పంచ్ నిర్మలా మాణిక్యం, సర్పంచ్ విమలా వీరేశం, ఎంపీపీ సరళా ఫుల్ రెడ్డి, జెడ్పీటీసీ కొండ సునీత, మనోహర్ గౌడ్ మరియు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మామూలుగా వేరే కాంట్రాక్టర్ లాభం వస్తుంది, కానీ ఇక్కడ తక్కువ రాదు. చాలా కాంట్రాక్టర్ కూడా పెద్ద మనసు ఉండాలి, ఇంజనీర్లు కూడా పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసుతోటి ఏ పర్వాలేదు 5% రాని రాకట్టారు ఇక్కడ, అంటే నష్టంతో కట్టారని చింత కరెక్ట్, అది నష్టంతో కట్టి ఉంటారు. ఎందుకంటే ఒకసారి పట్టుకున్న తర్వాత మరి వాళ్ళు ఎంత నష్టమైనా లాభమైనా వాళ్ళు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ కాంట్రాక్టర్స్ కూడా
నా యొక్క ధన్యవాదాలు. ఇంజనీర్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ మరి లబ్ధిదారులు మరి మరొకసారి మిమ్మల్ని కోరుకునేది మరి ఎలాంటి ఆందోళన చెందే అవసరం సంతోషంగా మరి ఉండి మరి మీరు మీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకోవాలని అభివృద్ధి పరచుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మీరు కట్టినిస్తూ ఉన్నప్పుడే ఎంతే లోపల ఉన్న లోటు పాటలు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మీరు అక్కడ వెళ్ళి పిల్లలు డెలివరీ కాకముందే పిల్లల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకునే విధంగా మీకు అవకాశం ఉంది. బయట వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళండి. మన సీఎం కేసీఆర్ గారి గురించి ఆలోచిస్తూ ఆయనకు మీ అండదండలు ఉండే విధంగా మీ జీవనంలో ప్రతి ఒక్కరి జీవనంలో సీఎం కేసీఆర్ ఉండే విధంగా మీరు అందరూ ఉండాలి. డాక్టర్ శరత్ కుమార్ గారు గ్రామ ప్రథమ పౌరులు ఇల్లు గృహప్రవేశం చేయబోతున్నటువంటి లబ్ధిదారులకి ముఖ్యమంత్రి గారి తరఫున మంత్రి హరీష్ రావు గారి తరఫున మా అందరి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న 24 గంటల కరెంటు కానీ రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి కింద ఇచ్చేటటువంటి డబ్బులు కానీ రైతు బీమా రైతు బంధుకు సంబంధించిన కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను దాని జోలికి వెళ్ళాను. ఈరోజు మెసరి దేశానికి ప్రపంచంగా గొడవ పెట్టుకొని బిందె పెట్టుకొని బోర్ల దగ్గరకో బావుల దగ్గరకో పంపుల దగ్గరకో వెళ్ళి నానాయాతన ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నల్ల ఇప్పితే వంటింట్లో డైరెక్ట్ గా ఈరోజు బిందెలో నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఈరోజు దేశానికి అంతకంటే గొప్ప మరి ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి మార్గదర్శకంగా తీసుకునేటటువంటి వ్యక్తి ఇంకోళ్ళు ఉండరు అనేది మాత్రం వాస్తవ సత్యం. అభ్యక్షుడమైన పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి కలెక్టర్ నమస్కారాలు. ఈరోజు లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ కూడా గృహప్రవేశ శుభాభినందనలు. చాలా సంతోషం. మనందరికీ తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు పూజ చేస్తూ వారి ఎలాంటి ఇబ్బందులు మన తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటుందో వారికి తెలియక ఒక్కొక్కగానే మనము కేసీఆర్ గారి నాయకత్వంలో నెరవేర్చుకుంటూ ముందరికి పోవడం జరుగుతుంది.